పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మరో వంటతో మనం ప్రారంభిద్దాం. ప్రాచీన పానీయం, అదే ఆయుర్ పంచామృత టీ. ఆయుర్ పంచామృత అనేవారు మనం టీ అలవడం, టీ అనే పదం అందరికీ తెలుస్తున్న ఉద్దేశంతో టీ అనే చివరిని యాడ్ చేసాం, కానీ మామూలుగా దాని పేరు ఆయుర్ పంచామృత పానీయం. పొద్దుటే టీ బదులు మనం పాలు, టీ పొడి లేకుండా చక్కగా మన అసలు టీ, పూర్వం ఏదైతే మనకి మన పూర్వీకులు 100 ఏళ్ల క్రితం టీ తాగారో ఆ టీ మీకు చూపిస్తా. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనకి ఎన్ని కప్పులు కావాలో అన్ని నీళ్ళు వేసుకోవాలి. ఒకటి, రెండు, మూడు, నీళ్ళేసి మూత పెట్టుకొని దీని పదార్థాలు: తంగేడి పువ్వు, తులసి, యాలకులు, మిరియాలు, అతి మధురం, సుగంధి పాల, అల్లం, తెల్లమద్ది, ఇది జాగ్రీ మిక్స్, నిమ్మరసం. ఇది కావాల్సిన పదార్థాలు. మీకు ఫార్ములా చెప్తాను తర్వాత. ఫార్ములా మామూలుగా ఇళ్ళలో చేసుకోవచ్చు, ఈ పౌడర్ ఇలా తయారు చేసుకోవచ్చు. టీ పౌడర్, ఆయుర్ పంచామృత టీ పౌడర్ ఇది. కావాల్సిన దీని ఫార్ములా ఏంటంటే: తంగేడి పువ్వు 50 గ్రాములు, సుగంధి పాల 10 గ్రాములు, తెల్లమద్ది 10 గ్రాములు, అతిమధురం 10 గ్రాములు, తులసి 10 గ్రాములు, మిరియాలు యాలకులు కలిపి 10 గ్రాములు. ఇవన్నీ చక్కగా ఎండబెట్టి గుండగొట్టుకొని పౌడర్ చేసుకొని ఇలా పౌడర్ దాచుకొని సింపుల్గా పౌడర్ తోటి చేసుకోవచ్చు అన్నమాట. నీళ్ళు పెట్టుకున్నాం, చక్కగా నీళ్ళు మరుగుతున్నాయి. తంగేడి పువ్వు వేసుకున్నాం, తులసి, ఇక అల్లం, ఇందులో యాలకులు, తెల్లమద్ది. విశేషం అతి మధురం, సుగంధి పాల వేసేసాం. చూడండి బాగా మరుగుతుంది. నేను అన్నీ పచ్చి వేసాను. మామూలుగా అయితే డైరెక్ట్ పౌడర్ కప్పుకి 2 కప్పులకి 1/4 చెంచా పౌడర్, 2 కప్పులకి 1/4 చెంచా, 4 కప్పులు, 5 కప్పులకంటే 1 స్పూన్, 5 కప్పులకంటే 1 స్పూన్ పొడి వేసేసి మరుగుతుండగా బెల్లం 2 స్పూన్లు బెల్లం, బాగా మరగనిచ్చి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ టీ తాగితే మంచి హుషారుగా ఉంటుంది బ్రెయిన్, బాడీ మంచి హుషారుగా ఉంటుంది, రక్తశుద్ధి, జీర్ణశక్తి పెరుగుతాయి, మెమొరీ అది మరుగుతుంటుంది. ఇలాగ నిమ్మరసం రెండు చెంచాలు నిమ్మరసం, మనం ఎందులో అయితే వడపు వస్తున్నామో అందులో నిమ్మరసం వేసుకోవాలి, దీంట్లో వేయకూడదు నిమ్మరసం. ఓకే, ఇది బాగా మరిగింది చక్కగా. మరిగిపోయింది కూడా పోసేసి ఒకసారి కలుపుకొని ఇలా. ఓకే, టీ రెడీ. ఇది ఆయుర్ పంచామృత టీ. సూపర్ టీ, తీగా పొలపొలగా ఘాటుగా ఈ టీ తాగితే దగ్గు, జలుబు, తుమ్ములు, కఫం, డస్ట్ అలర్జీ, కోల్డ్ అలర్జీ, గుండె జబ్బులు పోయి రక్తశుద్ధి, వ్యాధి నిరోధశక్తి, జీర్ణశక్తి, మేధాశక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: తంగేడి పువ్వు 50 గ్రాములు, సుగంధి పాల 10 గ్రాములు, తెల్లమద్ది 10 గ్రాములు, అతిమధురం 10 గ్రాములు, తులసి 10 గ్రాములు, యాలకులు మిరియాలు కలిపి 1/10 గ్రాములు. ఇవన్నీ మిశ్రమం మెత్తగా చేసుకుని పౌడరు, మెత్తగా చూర్ణం చేసుకుని ఒక పౌడరు ఈ మిశ్రమం కలుపుకొని ఇలా కలుపుకొని సీసాలో, గాజు సీసాలో కానీ పింగాణిలో కానీ ఉంచుకోవాలి, పాడవకుండా ఉంటుంది.
ఇది 5 కప్పులు టీకి 1 స్పూన్ పొడి, 2 కప్పులకి 1/2 స్పూను పొడి వేసి మరగబెట్టి బెల్లం వేసుకొని వడపోసినప్పుడు నిమ్మరసం వేయాలి. వేసి తాగితే టీ రోజుకి ఎన్నిసార్లు 2-3 సార్లు తాగచ్చు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా తాగచ్చు. ఏ ఫీవర్ వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, జలుబు దగ్గు బాగున్నప్పుడు, గ్యాస్ట్రిక్ బాగా ఫామ్ అయినప్పుడు, తిన్నది అరక్కపోయినప్పుడు, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఈ తాగితే మంచి వెంటనే రిలీఫ్ వస్తుంది. ఆయుర్ పంచామృతం అంటే పంచ 5 రకాలుగా పనిచేస్తాయి. మరో ప్రాచీన వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.